ఉట్టిగానే ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడతాం మేము చేస్తాం మేము బురద పూస్తాము మేము పోతాం అంటే కలవదు ఆ సినిమా ఖచ్చితంగా ఇలా చెప్పాలి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సవాల్ విసిరినరు ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం మా ఇరవై ఎనిమిది మంది శాసనసభ్యులు మేము ఉన్న వాళ్ళు అందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం నేను మీకు చెప్తున్నా ఇది అది అవసరం లేదు అనిల్ గారు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా వరల్డ్స్ టాప్ డాక్టర్ అయినా రెడ్డి గారి ఆధ్వర్యంలోనే చేద్దాం ఎక్కడ చేద్దామో చెప్పండి లైవ్ మీడియా మొత్తం ఉండేటట్టు చేద్దాం టెస్టులు ఎలా తేలిపోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా కాంగ్రెస్ పార్టీలు ఉన్న శాసనసభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డ్రగ్స్ తీసుకుంటారా అనేది ఎలా తేలిపోవాలి మేమైతే సవాల్ వాళ్ళు విసిరి మేము యాక్సెప్ట్ చేస్తాం చలో దే రెడ్డి గారితో అపాయింట్మెంట్ అరేంజ్ చేయండి ఎనిమిది గంటల వరకు మేము వస్తాం ఏడికి రావాలో చెప్పండి ఇవాళ ఇంకొక పెద్ద మనిషి షబీర్ అలీ గారు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ ఏం మాట్లాడుతున్నారు పార్టీ ఆట రేవ్ పార్టీ ఆట షబ్బీర్ అలీ గారు మీ సంగతి నాకు తెలియదా రేపు పార్టీ అంటే రెండేండ్ల చిన్న పిల్లగాళ్ళు ఐదేండ్ల పిల్లగాళ్ళు డెబ్బై ఏండ్ల ముసలోళ్ళు అరవై ఐదేండ్ల ముసలోళ్ళు రేపు పార్టీలు ఉంటారా అనే దాన్ని రేపు పార్టీ అంటారా నీకు తెలియదా అనే రేపు పార్టీలు అంటే ఏందో నీ సంగతి నాకు తెలియదా నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు నాకు తెలియదా అనే నువ్వు మాట్లాడుతున్నావు రేపటి గురించి ముసల్తానానికి కూడా నువ్వు చేసే రేపు పార్టీలు మస్తున్నాయి నాకు తెలియదా నీ సంగతి నువ్వు నాకు చెప్తున్నావు అనే సభ్యురల్లి నువ్వు మా కేటీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడే అంత సీన్ అయిందా నీకు నువ్వు ఇస్లామిక్ వ్యతిరేకంగా ఉన్న దాంట్లో అన్ని కూడా చేసే పనులు ఎవరు అంటే రంజాన్ని కూడా ఇచ్చిపెట్టకుండా చేసే పనులు ఎవరు అంటే షబ్బీర్ అలీ గారు ఈ రాష్ట్రంలో ఇక నేను ఎక్కువ చెప్తే మంచిగుండదు ఇక నేను డీటెయిల్గా పోయినా అంటే మాత్రం మొత్తం ఉరిపెట్టుకునే కథకు వస్తుంది మీరు రెండోది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు నేను కూడా మీ అందరికీ చెప్తున్నా మీ అందరితోనే ట్వంటీ ట్వంటీ వన్ వరకు నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కదా మీ అందరు ఏమేమి చేస్తారో నాకు తెలియదానే ఎవడు ఏడే ఉంటాడో నాకు తెలియకుండా చరిత్ర ఎవరిదని ఉందా ఈ స్వయంగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పింది కదా పీసీసీ ప్రెసిడెంట్ నాకు సహకరించింది చేసింది కౌశిక్ రెడ్డి గారే అనే చెప్పింది కదా అంటే ఆయన ఏమేమి చేస్తాడో నాకు తెలియదా ఎక్కడెక్కడ ఏమేమి చేసిండో నాకు తెలియకపోయి ఉంటుందా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసినావో జుబ్లీస్లో ఏం చేసినావో దుబాయ్లో ఏం చేసినావో ఢిల్లీలో ఏం చేసినావో బెంగళూరులో ఏం చేసినావో చెన్నైలో ఏం చేసినావో అన్నీ కూడా నేను చెప్తే నీ సతీమణి నీ బిడ్డ కూడా నేను ఇంటికి రాని అని చెప్తున్నాను నేను బిడ్డ జాగ్రత్తగా ఉండు నువ్వు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటున్నావు నువ్వు మా మేము చేయని పనులు చే చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు చేసిన పనులు నిజమైన పనులు మేము చెప్తాం గుర్తుపెట్టుకోను నువ్వు ఏమేమి చేసినావో ఎంత చండాలుడువో చిచ్చి అని ఉంచి బయటికి వచ్చినోడి ఎక్స్ట్రా చేయకు నేను ఎస్ఓటి పోలీస్ ఆఫీసర్లో కూడా చెప్తున్నా ఎక్స్ట్రా చేయకుని మీరు తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాను నేను మీరు ఏమి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లాగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్లాగా లాగా మీరు వివరిస్తే మీకు మంచిగా ఉండదు అని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు యో ఈ బ్లాక్ బుక్ పెట్టినా బిడ్డా చెప్తున్నా ఏ పొక్కలవనుకున్నా కూడా తీసుకొస్తాం తర్వాత నేను చెప్తున్నా బాధపడే రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చెప్తే డ్రగ్స్లు పెడతారు అవే తీసుకొచ్చి మీరు మీ అయ్యా జాగిరనుకుంటుర్రా మీకు పిల్లలు లేరా పోలీసు వాడు చెప్తే రేవంత్ రెడ్డి చెప్తాడు శివధర్ రెడ్డి యాక్షన్ చేస్తాడు మీరు వచ్చి చేస్తారా పనులు ఎట్లాగనే పడుతున్నాం మీకు మేము మా జీవితంలో నేను మందు కూడా ముట్టలేదు నువ్వు మీరు వచ్చి ఆయన చెప్పిన తర్వాత వచ్చి డ్రగ్స్ పెట్టే ప్రయత్నం చేసి కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు గిదా మీరు చేసేది సేమ్ థింగ్ నాకు ఏదైతే మీరు చేసిన సేమ్ థింగ్ నిన్న కేటీఆర్ గారి బ్రదర్ ఇన్లో ఇంట్లో మీరు చేసిండ్రు ఇస్ ఇస్ నాట్ ద ఫ్యాక్ట్ ఏంది కేటీఆర్ గారి బ్రదర్ ఇన్లో టార్గెట్ సామాన్యంగా వాళ్ళ బ్రదర్ ఇన్లో కాబట్టి పార్టీ అరేంజ్ చేసి కొత్త గిల్లు కట్టుకుని కాబట్టి ఎవరైనా పోతారు కేటీఆర్ వస్తాడు కేటీఆర్ గారు రాగానే డ్రగ్స్ పెట్టాలల్లా కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పాలి ఇదా అనే మీరు చెప్పే పనులు ఇదా మీరు చేసే పనులు నేను యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా దయచేసి అందరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మన కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఆలోచించే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా